गुड मॉर्निंग एवरीबॉडी मनं इप्पुडु ई सर्विस रिजिस्टर ऑनलाइन लो अपलोड चेसेटप्पुडु प्रतिसारी मन मोबाइल नंबर की ओटीपी वस्तुंदी आ ओटीपी मनं एंटर चेसी लागिन अव्वाली इदी प्रतिसारी मोबाइल नंबर की ओटीपी रावटं ఒకసారి ఆ మొబైల్ నంబర్కి ఓటీపీ రావటం లేట్ అవటం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనం సొంత పాస్వర్డ్ మన ఓన్ పాస్వర్డ్ సెట్ చేసుకునే విధంగా మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ఓన్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి, అదేవిధంగా ఒకవేళ సెట్ చేసుకున్న పాస్వర్డ్ మనం మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్తో మళ్ళీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవటం ఎలాగో చూద్దాం. ఇప్పుడు మీకు ఈ సర్వీస్ రిజిస్టర్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇక్కడ ఎప్పుడు అప్డేట్ చేయబడి ఉంటుంది. మీకు ఈ లింక్ మీద క్లిక్ అయితే మనకి లాగిన్ ఉంటుంది, అలాగే కావాల్సిన ఫైల్స్ కూడా అప్ టు డేట్గా ఉంటుంది. లాగిన్ మీద కొడుతుంటే డైరెక్ట్గా మనకి ఈ సర్వీస్ రిజిస్టర్ వెబ్ పేజీలోకి వెళ్ళిపోతుంది. లేదా మనం క్రోమ్ బ్రౌజర్లో మనం ఏపీఈఎస్ఆర్ లేదా మనం ఏ బ్రౌజర్ వాడుతుంటే ఆ బ్రౌజర్లో ఏపీఈఎస్ఆర్ డాట్ ఏపీసిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ మనం ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకి ఈ సర్వీస్ బుక్ వెబ్ పేజీలోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ లాగిన్ పేజీలో మనం ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి చూడండి, ఇక్కడ మార్చాడు సిఎఫ్ఎంఎస్ ఐడి. ఒకవేళ మనం మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాకపోతే మన మొబైల్ నెంబర్ ఇక్కడ రిజిస్టర్ ఎంటర్ చేసి తర్వాత క్లిక్ ఆన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ బటన్ మీద క్లిక్ చేస్తే అది ఈఎస్ఆర్లో సేవ్ అయిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మన మొబైల్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ కోడ్ అని అడుగుతుంది. మొట్టమొదటిసారి పాస్వర్డ్ ఏంటంటే మన డిఫాల్ట్ పాస్వర్డ్ మొదటిసారి సెట్ చేసుకునేటప్పుడు మన సిఎఫ్ఎంఎస్ ఐడినే మన పాస్వర్డ్, అంటే లాగిన్ కొట్టగానే క్రియేట్ పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది మనకి. ఈ పాస్వర్డు సిఎఫ్ఎంఎస్ ఐడి లాగా ఉండకూడదు, అంటే మళ్ళీ మళ్ళీ సిఎఫ్ఎంఎస్ ఐడినే మనం పాస్వర్డ్ పెట్టుకోకూడదు, కొత్తగా ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవాలి. మనం మనకు నచ్చిన పాస్వర్డ్ మనం టైప్ చేసుకుని కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా సేమ్ అదే టైప్ చేయాలి, ఇంక్లూడింగ్ క్యాపిటల్ లెటర్స్, ముఖ్యంగా నంబర్స్, ఎనీథింగ్. చేసిన తర్వాత క్రియేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి నా పేరుతో లాగిన్ అయిపోయాను. ఇక తర్వాత మనకి ఈ సర్వీస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మొత్తం పార్ట్ 11 అండ్ లీవ్ లెడ్జర్ మొత్తం మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఏ డీటెయిల్ మనకు కావాల్సిన పార్ట్లోకి వెళ్ళి మనం డీటెయిల్స్ అప్లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అయితే ప్రతి పార్ట్లోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది ఇప్పుడు, అందుకనే మనకు ఆ సమస్యలన్నీ రెక్టిఫై అయిన తర్వాత మాడిఫైడ్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోలు అందించబడుతుంది. మీరు వీలైనంత వరకు మీకు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ముందు ఎస్ఆర్లో ఉన్న ప్రతి డీటెయిల్ ప్రతి ఎంట్రీ మీరు అయిందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అలాగే ఒక మాన్యువల్ కాపీ మనకు మాన్యువల్ కాపీ డౌన్లోడ్ ప్రింట్ తీసుకుని ఆ మాన్యువల్ కాపీ ఫిల్ చేసుకుంటూ ఉండండి. తొందరపడాల్సిన అవసరం లేదు, నీడ్ నాట్ టు వర్రీ. ఖచ్చితంగా టైం ఎక్స్టెన్షన్ ఉంటుంది. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఎంట్రీ చేయడానికి లేదు, అలాగే పిఎఫ్ నంబరు ఒక జిల్లాలో ఒకటి ఎంటర్ చేస్తే తర్వాత వేరే జిల్లాలో అదే నెంబర్ ఎంటర్ చేస్తుంటే అది తీసుకోవట్లేదు. అదేవిధంగా మనకి అపాయింట్మెంట్ అప్పుడు మనం అందరం ఖచ్చితంగా అప్రెంటిస్ పీరియడ్ చేసాం. అప్రెంటిస్ పీరియడ్ చేసినప్పుడు అప్రెంటిస్ పే ఖచ్చితంగా అక్కడ ఉండాలి. 1200, 1500 లేదా 3500, 4500 ఇవి ఖచ్చితంగా ఉండాలి. కానీ అవి ఎనేబుల్ చేయలేదు, డైరెక్ట్గా పే స్కేల్స్ ఇచ్చారు. దాదాపు కొంతమంది మనం అప్రెంటిస్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఏ ఆర్పిఎస్ పిఆర్సి స్కేల్ వస్తున్నాయో ఆ పే అవి సెలెక్ట్ చేసుకుని ఆ బేసిక్ పే ఎంటర్ చేయాలని చెప్తున్నారు, కానీ అది టెక్నికల్గా రాంగ్.
ఇబ్బంది కూడా ఉంటుంది. ఇన్ కేస్ అలాగే చేయాలితే ఖచ్చితంగా మనకి అఫీషియల్గా మనకి క్లారిఫికేషన్ చేసిన తర్వాతే అలా చేయాలి, లేదంటే మనం వెయిట్ చేయాలి. మనం ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటి వరకే ఎంటర్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. ముందు ఎస్ఆర్ గ్రౌండ్ వర్క్ ఎస్ఆర్ అండ్ మాన్యువల్ కాపీలో మనం డీటెయిల్స్ అన్నీ చేసుకోవటం, తర్వాత మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న కాపీస్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకోవటం, ఇలాంటివి చేసి మనం గ్రౌండ్ వర్క్ అంతా వీలైనంత వరకు అవచేసుకుని ఉంటే తర్వాత మనం పీస్ఫుల్గా మనం చేసుకోవచ్చు. తొందర ఏమి లేదు, ఇబ్బంది కూడా లేదు, వరి కావాల్సిన అవసరం కూడా లేదు. మనం అలాగే ఇప్పుడు మనం పాస్వర్డ్ ఫర్గెట్ అయ్యిందండి, ఇక్కడ లాగ్అవుట్ అవుతున్నాను. పాస్వర్డ్ కొట్టే మనకు పాస్వర్డ్ ఫర్గెట్ అయ్యాను అనుకోండి, అప్పుడు మనం ఎలా రెడ్ చే సేమ్ ఇక్కడ కానీ మన సిఎఫ్ఎంఎస్ ఐడిగా కానీ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇక నుంచి అప్డేటెడ్ వీడియోస్ మనం పోస్ట్ చేయబడతాయి, అలాగే మన సైట్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.